ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని నల్గొండ ఎమ్మెల్యే కచ్చన భూపాల్ రెడ్డి అన్నారు. నేడు వారి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఈ ఏడాది 2 కోట్ల రూపాయలు కేటాయిస్తానని, వచ్చే 2 సంవత్సరాల్లో మొత్తం 5 కోట్ల రూపాయలు కేటాయిస్తానని అన్నారు. గ్రామాలలో బడిగిడు పిల్లలంతా బడిలో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లోని చేరే ఇలా ఉపాధ్యాయులంతా కృషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఇందుకై ఇంకా అవసరమైన నిధులు దాతల ద్వారా సేకరించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ప్రధానోపాధ్యాయులకి సూచించారు. కరోనా వలన విద్యార్థులు చాలా కాలంగా ప్రత్యక్ష విద్యకు దూరమయ్యారని, త్వరలో బడులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచి నాణ్యమైన విద్యను అందించుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి, మండల విద్యాధికారులు నరసింహమూర్తి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొండ రమేష్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు జాన్ శాస్త్రి, నియోజకవర్గంలోని దాదాపు 250 మందికి పైగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.